మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి నెల నాలుగవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు నిర్వహించబడుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ ఉత్సవాలకు వివిధ ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు ఇందులో భాగంగా ఆదివారం రోజున కార్యనిర్వహణాధికారి గంగాభవానీ స్నాన ఘట్టాలు శివదీక్ష శిబిరాలు మొదలైన వాటి వద్ద చేయవలసిన పనులను పరిశీలించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పలువురు భక్తులు ముఖ్యంగా శివదీక్ష భక్తులు ఈ స్నాన ఘట్టాలలో స్నానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా స్నాన ఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా గంగా స్నాన ఘట్టాల వద్ద అవసరమైన అన్ని మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు స్నాన ఘట్టాలలోని అన్ని కుళాయిలకు మరమ్మతులు చేసి అన్ని కుళాయిల ద్వారా కూడా నీరు వచ్చే ఏర్పాటు చేయాలన్నారు ప్రస్తుతం ఉన్న కుళాయిలతో పాటు గంగా భవాని వద్ద ప్రత్యేకంగా మరో నీటి సరఫరా సరఫరా పైపును ఏర్పాటు చేసి మరిన్ని కుళాయిలను కూడా ఏర్పాటు చేయాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించారు ఈ ప్రత్యేక లైన్ నీటి సరఫరాకు గాను స్నాన ఘట్టాల వద్ద అధిక నీటి సామర్థ్యం గల సింటెక్స్ ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు ఉత్సవాల సమయంలో నిరంతరంగా ఈ సింటెక్స్ ట్యాంకుకు నీటి సరఫరా ఉండేటట్లుగా చర్యలు చేపట్టాలన్నారు దీని వలన ఒకే సమయంలో ఎక్కువ మంది భక్తులు స్నానాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు అదేవిధంగా గంగా భవానిలో మహిళలు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించబడిన స్నానాల గదికి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలన్నారు అదేవిధంగా స్నాన ఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదికి కూడా అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నాన ఘట్టాలను పరిసరాలను శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు స్నానఘట్టాల ప్రాంగణంలో అవకాశం మేరకు పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు ముఖ్యంగా పూల మొక్కలు సుందరీకరణ మొక్కలను నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు